లేదు ఇక్కడ మంచు, మంచు లేదు అక్కడ ఉంది మంచు. మంచు దగ్గర ఫోటో దిగడానికి వెళ్తున్నాము. ఇది హైవే చూడండి, రండి. ఉంది మంచు ఇక్కడ. ఎంత పడుతుంది? ఏది వెనుక ఏంటే? అరే నువ్వు ఏదైనా లోడ్ తీసే పడలే అనుకో, అమ్మ వీడియో తీస్తుంది. నేను నీకు తీయను తీ. ఇక్కడ మంచి చూడు ఎంత బాగుందో. తీసుకున్నప్పుడు తీసింది అనుకో, నీ పర్వేం కావాలా? మా కడే సో ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు. ఏ ఆ చెట్లు ఏం చెట్లే? పళ్ళు చెట్లు పచ్చి చెట్లు చెట్లు కట్టుదాలి. పత్తి చేను బాగుందిరా, పత్తి తీసుకుందామా చెవిలో పెట్టుకుని. సో ఇది పత్తి చేయను ఎంత బాగుంది. వావ్ చూడండి మంచి ఎలా ఉందో అసలు. వావ్ 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 సూపర్. చది ఎంత బాగుందో మంచి చూడండి ఫ్రెండ్స్. ఇది పత్తి చేను అన్నమాట, ఇది పత్తి చేను చూడండి, ఇది పత్తి చేను. ఇంత ఫ్లవర్ లాగా పూసింది చూడండి పత్తి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడే, నాకు తెలియదు అసలు. చూడండి పత్తి చేయను అనమాట. ఇది ఎంత బాగుందో అసలు ఫ్రెండ్స్. మంచు చూడండి, ఆ చెట్లు చూడండి సూపర్ ఉంది. నాకైతే ఈ మంచు ఈ పత్తి చేను ఇది సూపర్ నచ్చేసింది అసలు. అయినా పత్తి ఎలా వస్తుంది? కాయ కాసి కాయ అనేది ఓపెన్ అవుతుందేమో, ఇందులో పత్తి వస్తుందేమో నాకు తెలిసినంతవరకు అయితే. అంతే అనిపిస్తుంది. బాగుంది దూది చేను దూది. సో వీళ్ళు ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు చూడండి, మా ఫ్రెండ్స్ వీళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. జరగనా? లేదు దిగుతా. బాగుంది సెల్ఫీ స్టిక్. ఎక్కడి వాడు? వాడు ఎక్కడ వస్తుంది? మంచి సూపర్ ఉంది అసలు. ఇదంతా పత్తి. వావ్ ఫ్రెండ్స్ ఉంది. ఎంత బాగుంది ఫ్రెండ్స్ అసలు అసలు. సో మా కార్ ఏమో ఇక్కడ ఉంది, రాముగాడు ఏమో ఏదో కారులో ఏదో చేస్తున్నాడు, వాటర్ ఏదో ఏసీ క్లీన్ ఏదో చేస్తున్నాడు. అద్దాలు రాము దా, పరిగెత్తుకుంటారా? పరిగెత్తుకుంటారా? అబ్బా నిజంగానే పరిగెత్తుకండి. ఇక్కడ చూడు ఫోటో తీస్తా, అటు వెళ్ళి మంచులోకి వెళ్ళి ఫోటో తీస్తా. నువ్వు చెట్ల తుప్పల్లో వెళ్ళిన రాముగాడు అని పెడతా, ఆగు టైట్ వెళ్ళి ఫోటో దించుతా, ఆగు. నేను తీస్తా అంటే నీకు మంచిగా కనిపించట్లే. సో చూడండి ఫ్రెండ్స్, రామకు బాగా చలి పెడుతుందంట. ఎక్కడున్నారా నువ్వు? ఇదంతా ఏం తోట చెప్పు, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నీకు తెలిసినంత నాకు తెలియదుగా. పత్తి వ్యాపారం అన్నట్టు పత్తి లోపలి వచ్చి పత్తి పత్తి ఎన్నిసార్లు పత్తి పత్తి మ్యాటర్ చెప్పు. పత్తి కలపాలి కదా. కాదురా పత్తి కట్టే కదా, ఎంత కష్టపడి ఆ పువ్వు ఏదో పూసింది పత్తిది. ఎందుకు రాదు తెంచాలండి? ఒక అమ్మాయిని పత్తి కలిపాలన్నప్పుడు పత్తి తీయాల్సిందే. అబ్బో ఒక నిజమంతుగా వాళ్ళు మీ మొహం ఎంత బాగుందిరా. అటు చూసినావా? మంచి చూసిన ఎంత బాగుంది అని లొకేషన్ వస్తుందా చూడు. వీళ్ళేమో చేస్తున్నారు ఇట్రా ప్రవీణా ఇట్రా. సో ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. సో రాము ఫొటోస్ తీసుకుంటున్నాడు, వాడి పోస్టులు చూడండి, వాడు చూడండి. రాము ఫొటోస్ తీసుకుంటే మంచి ఉందనేసి ఇక్కడ ఫొటోస్ దిగడానికి దిగామన్నమాట. చాలా బాగుంది ఇక్కడ సీనరీ, చాలా బాగుంది. ఇవి కూడా ఇవి ఫొటోస్ చూడండి, ఇవి బాగా వచ్చినాయి. ఇవి కూడా నా ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇవి నిజంగా చాలా బాగా వచ్చినాయి. ఇంకా
ఓ వావ్ ఏ నిజంగా కెమెరా క్లారిటీ ఉంది, బాగానే ఉంది. ఈమె ఈమె ఫోటో చూడండి. అప్పుడు రాముగాడి నేను చెట్లలో చెట్లలో పురుగులు ఎత్తుకున్నా. సో ఇలా నిజంగా బాగుంది క్లారిటీ, చాలా బాగుంది, కెమెరా క్లారిటీ ఉంది. సో ఫొటోస్ దిగాము ఇక్కడ, వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇంకా విజయవాడ దాకా ఇంకా అసలు మేము వీరేమో ఇక్కడ నించున్నారు. అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతుంది. సో ప్రవీణ కొన్ని నాలుగు మాటలు మాట్లాడితే వినండి ఫ్రెండ్స్, ఆమె స్వీట్ గొంతు. మెంటలో బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే, చాలా బాగా వచ్చినాయి. ఆగినాం ఆగినాం, మంచి లొకేషన్ లో ఆగినాం. అసలు గ్రీనరీ ఉన్న కాడైతే ఆ పత్తి చేయడం ఇంకా గ్రీనరీ ఉంది అనుకోండి, దమ్ము ఉంటుంది. అవునా, తెలుస్తలేదు మాకు రాములు ఎప్పుడు చేసుకుంటారా పెళ్లి? నువ్వు ఎప్పుడు చేసుకుంటా పెళ్లి అంటున్నా? సో ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఆగాము. ఎక్కడ ఆగినాం మనం రాము? రౌండ్ తిరిగి ఎక్కడ ఆగినామంట? హోటల్ కాడ అయితే ఆగినాయి. ఏ హోటల్ ఇది? ఫుడ్ ప్లాజా అంట. సో ఫ్రెండ్స్ ఏంటో ఉన్నట్టుండిగా వాంతికి వచ్చినట్టుగా అవుతుంది, పడట్లేదు అనమాట కారు. అప్పటి నుంచి బాగానే ఉంది, ఏంటో ఏదోలా ఏదోలా ఉంది. నాకేమో టిఫిన్ చేయాలని కూడా అనిపించట్లేదు. మా ఫ్రెండ్స్ అందరు కలిసి టిఫిన్కి అయితే వెళ్ళారు. రాము ఏమో నాకోసం వెయిట్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ. సో రామ వెయిట్ చేస్తున్నాడు. నాకైతే మాకలు వేయట్లేదు, నేనేమో లేసేదే ఇంట్లో పన్నింటికి, తినేదే 12-12:30 టిఫిన్, తింటా టిఫిన్ అది కూడా లేదు, లేకపోతే లంచ్ డైరెక్ట్ చేస్తా. వీళ్ళేమో పద అంటారు. ఇప్పుడేమో 7:30 అవుతుంది, చూద్దాం లోపలికి వెళ్ళి. నేనైతే ఏం తినను, జస్ట్ వాళ్ళకి తోడు వెళ్తున్నా. ఒకదాని ఎందుకు కూర్చోరా అంటే వెళ్తున్నా. రాము ఏమో పాపం, వాళ్ళందరూ వెళ్ళిపోతే ఉన్నాడు ఇక్కడ. రాము నేను వెళ్తున్నాం అన్నమాట టిఫిన్ చేయడానికి. చూడండి హోటల్ ఫుడ్ ప్లాజా అనమాట. ఇక్కడ చేయని చక్క ముగ్గులు కూడా వేశారు చూడండి. రాము వస్తున్నాడు నేను వస్తున్నాను అని చెప్పేసి ముగ్గులు కూడా వేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంత లావైనా నేను పంది లాగా ఈ అర్థంలో కనిపిస్తున్నా. సో టిఫిన్స్ అయితే చేయడానికి వెళ్తున్నాం మొత్తానికి. ఏది వీళ్ళు హ్యాండ్ వాష్ చేసుకున్నా పద. రాము హ్యాండ్ వాష్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, ఎందుకంటే టిఫిన్ చేస్తాడంట. నేనైతే చెయ్యను. ఇదిగోండి ఓహో, రాము మిసాల్ చూడండి, అసలు ఆగుతలేడు కదా, అసలు ఆగుతలేడు. బాగున్నాయి మీరు మిసాల్, నిజంగా అలాంటి మిసాలు బాగున్నాయిరా. ఎంత రుదుతావు, ఇప్పుడే కదా కడుపు, ఇప్పుడే కదా కడుపున్నాయి. సరే పదా. ఏది వాళ్ళు నువ్వైతే ఏం జర చెప్పినదేమో నాటకాలే చేస్తున్నావు. ఏం దోశ? ఆలు దోశ? ఆనియన్ దోశ. మీరు హాయ్ చెప్పలేదు ఒకసారి కూడా, ఒకసారి కూడా. సో అండి ఇక్కడ నరేందర్ ఏమో టిఫిన్ చేస్తున్నాడు. హాయ్ చెప్పు నరేందర్. హాయ్, వచ్చినప్పటి నుంచి హాయ్ చెప్పించలేదు హడావుడిగా. సో నరేందర్ ఏమో ఇక్కడ ఆలు దోశ. ఆలు దోశనా? ఆలు దోశ చెప్పు. నీళ్ళు వాటర్ ఉన్నాయి, మర్చిపోకండి. నీళ్ళు కూడా చెప్పు. సో ఇక్కడ ఏమో రేపు ఇక్కడ పూరి తింటున్నారు చూడండి. హాయ్ చెప్పండి. ఈయన మొహమాటం ఫస్ట్ నుంచి ఎక్కువే. సో
ఇక్కడేమో ప్రవీణ కూడా పూరి తింటుంది, ఇక్కడేమో రాము ఏమో టిఫిన్ కోసం వెయిటింగ్, టిఫిన్ రాలేదు. ఇక్కడ రాము ఎందుకు వచ్చినాడు అంటే నేను టిఫిన్ చేయట్లేదు, రాము టిఫిన్ చేయడంట. సో రాము పూరి కూడా వచ్చేసింది అండి, తింటున్నాడు తింటున్నాడు రాము. ప్రవీణ కూడా పూరి తింటుంది. సో అందరం అయితే టిఫిన్ చేస్తున్నాం మొత్తానికి. రాము ఏమో నాకు తినున్నాడు, తర్వాత ఏమాలోచించాడో తినేస్తున్నాడు. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. సో నేనైతే టిఫిన్ చేయట్లేదు, నాకు టిఫిన్ చేయాలని లేదు చూడండి. కావాలంటే టిఫిన్ చేయట్లేదు. టీ తాగుతా, టీ తాగుదామా, టీ తాగుదాం. రాము లేచాడు, ప్రవీణ లేయడానికి జరుగుతుంది, ఒక్క తాగుతుంది. రాము చేయగడుకోవడానికి వెళ్ళాడు. ఇంకా తిన్నారు వీళ్ళు టిఫిన్. ఇదిగో రాము చేయగడుగుతున్నాడు, రాము చేయగడుగుతున్నాడు. వాష్రూమ్ కూడా వెళ్తాడా? రాము చేయగడుగుతున్నాడు. రాము నడుస్తున్నాడు, రాము నడుస్తున్నాడు. బాబాయ్ ఏంటంటేనే